నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. గత కొన్నాళ్లుగా తమ డైరెక్టర్ల మధ్య విభేదాలతో మారుమోగిన సిబిఐ సంస్థ పేరు ఇప్పుడు మళ్లీ కొత్త వివాదానికి కారణంగా నిలుస్తోంది. తాజాగా ఏపీలో సిబిఐ రాకుండా ఎర్రజెండా చూపించిన ముఖ్యమంత్రి నిర్ణయంతో ఒక్కసారిగా పరిస్థితే మారిపోయింది. మరి ఈ వివాదం ఇక్కడతోనైనా ఆగుతుందా, లేక ఇంకా మరింత ముందుకు సాగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధానికి దారితీస్తుందా, ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఏపీలోకి సిబిఐకి నో ఎంట్రీ, సాధారణ సమ్మతి నోటిఫికేషన్ ఉపసంహరణ, బాబు బాటలో మరింత మంది సీఎంలు. ఈ వివాదం ఇక్కడతోనైనా ఆగుతుందా? సిబిఐతో ప్రభుత్వాల యుద్ధం దేనికి సంకేతం? అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంస్థ సిబిఐ. ఆ సంస్థ ప్రతినిధులు వచ్చారంటే ఎవరైనా చచ్చినట్లు తలుపులు తెరవాల్సిందే, వాళ్ల దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరించాల్సిందే. ఇలాంటి సర్వోన్నత దర్యాప్తు సంస్థలో తాజాగా తలెత్తిన అవకతవకలు, సిబిఐ డైరెక్టర్లు పెట్టుకున్న కేసులు, సుప్రీంకోర్టు తీర్పుల గురించి దేశవ్యాప్తంగా చర్చలు నడుస్తున్న టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి రాష్ట్రంలో దాడులు చేసే అధికారాన్ని, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు బ్యూరోక్రాట్లలో సంచలనంగా మారింది. సాధారణంగా కేసు విచారణలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతుంది. దానికి అంగీకరిస్తూ జనరల్ కన్సెంట్ తెలిపిన తరువాతే ఆ రాష్ట్రంలోనికి సిబిఐ అడుగుపెట్టి దర్యాప్తు ప్రక్రియ కొనసాగిస్తుంది. కానీ ఈ జనరల్ కన్సెంట్ను ఇకపై ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంతర్గత విభేదాలతో సిబిఐ ప్రతిష్ట మసకబారిందని, అలాంటి సంస్థ ప్రమేయం రాష్ట్రంలో అవసరం లేదని భావించిన ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్ ఆర్డర్ను ఉపసంహరించుకుంది. అంటే ఇకపై ఏపీలో కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై సిబిఐ దాడి చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఏపీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాడులు చేసే అధికారం సిబిఐకి లేకుండా పోయింది. సిబిఐ కేంద్రం చేతిలో పావులా మారిందని, రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకును పెట్టేందుకు సిబిఐను ఆయుధంలో ప్రయోగిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తూనే ఉంది. తనపై సిబిఐ, ఐటీ, ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పుకొచ్చారు. తాము బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్రంపై విమర్శలు చేయటం, ఏపీ నిధుల కోసం పోరాడుతూ ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఏపీలో హఠాత్తుగా సిబిఐ దాడులు మొదలయ్యాయి. ఈ దాడులన్నీ కక్ష సాధింపులో భాగంగానే జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తూనే వచ్చింది. కానీ సిబిఐ దాడులు మాత్రం ఆగలేదు. దీంతో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సిబిఐ దాడుల మీద పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే సిబిఐ ఎంత భ్రష్టపట్టిందో మనం చూసాం. అలాంటప్పుడు మన అధికారాలు సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటే మెరుగ్గా మన వ్యవస్థలే బాగున్నాయి, ఏసీబీవన్నీ బాగున్నాయి. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించుకొని రాష్ట్ర అధికారాల్ని కేంద్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో కేంద్రంలో ఉండే సిబిఐ కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుకుని అవినీతిలో కూరకుపోయి వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చారు. అవన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, అవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో మన రాష్ట్రానికి సంబంధించి మనమే బెటర్గా చేసుకోగలుగుతాం ఉద్దేశంతోనే మన అధికారాన్ని మనం విత్డ్రా చేసుకున్నాం. చాలా అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తున్నాయి, దట్ ఇస్ ఎ గుడ్ సైన్. ఇది రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటాం. దీంతో గత కొన్నాళ్లుగా ఏపీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఆగ్రహంతో ఉంది. దీనిపై పెద్ద ఎత్తున న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్న టైంలో ఓ విషయం బయటకొచ్చింది. అదేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐకు ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో కూడా దాడులు, దర్యాప్తు చేసే అధికారం లేదన్న సంగతి బయటకొచ్చింది. దీనిపై స్పందించిన ఏపీ సర్కార్ సిబిఐ ఏపీలోకి అడుగు పెట్టాలంటే అనుమతి తీసుకోవాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. సిబిఐ ప్రతిష్ట రోజురోజుకి దిగజారుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఏపీ మంత్రులు. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం జియో నెంబర్ 126 8వ తేదీన ఉత్తర్వుల ప్రకారం ప్రతి కేసు కూడా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిబిఐ ఇదివరకు జనరల్గా ఇచ్చాము, ఇప్పుడైతే ప్రతి కేసు కూడా పరిమితి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిబిఐ ఇది ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. అందులో కర్ణాటక రాష్ట్రం ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవో వలన జనరల్ కన్సర్న్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలం జరిగిన సిబిఐ మీద వచ్చిన విమర్శలు, మేధావులు వీళ్ళందరూ చూపెట్టిన మీద ఈ జీవోను విత్డ్రా చేసుకోవడం జరిగింది.
సిబిఐ ఢిల్లీ బయట దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తమ అధికారాలను అమలు చేసి దాడులు దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐకు తమ భూభాగంలోకి అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. అవినీతి నిరోధక చట్టం 1988, ఐపీసీలోని కొన్ని సెక్షన్లు, 63కు పైగా కేంద్ర చట్టాల్లో సెక్షన్ల ప్రకారం సిబిఐ ఆయా రాష్ట్రాల్లో భూభాగంలో నేరాల దర్యాప్తు చేసేందుకు సాధారణ సమ్మతి అవసరం. సాధారణ సమ్మతిని రాష్ట్రాలు వెనక్కు తీసుకునే అధికారం కూడా చట్టంలో నిర్దేశించారు. అయితే 1-2 రాష్ట్రాలు వేర్వేరు కారణాలతో ఈ సమ్మతిని ఇవ్వటం లేదు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ జనరల్ కన్సెంట్ ఆర్డర్స్ ఎప్పటికప్పుడు జారీ చేస్తూనే వచ్చింది. కానీ తాజా పరిణామాల దృష్ట్యా ఇకపై ఈ ఆర్డర్స్ ఇవ్వకూడదని సిబిఐని ఏపీలోనికి రాకుండా ఎర్రజెండా ఎగురువేసింది. నిజానికి 2018 ఆగస్టు 3న సిబిఐకు జనరల్ కన్సెంట్ ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏపీలో పెద్ద ఎత్తున సిబిఐ దాడులు జరిగాయి. దీంతో ఈ జనరల్ కన్సెంట్ ను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హైకోర్టుకు వెళ్లారు కదా, ఏసీబీకి ఇప్పుడు ఎవరిని చేయాలంటే వాళ్ళ యంత్రాంగం పెంచాలి, ఎందుకంటే పరిధి పెంచాలి, ఆఫీసర్లను ఎక్కువ చేయాలి, సిబ్బందిని పెంచాలి, ట్రైనింగ్ ఇవ్వాలి ముఖ్యంగా. ఎందుకంటే ఏసీబీలోను సిబిఐలోను పనిచేయడం అంటే మామూలు కేసుల కన్నా వీటిలో యాంటీ కరప్షన్ కేసెస్కి ట్రైనింగ్ చాలా ఎక్కువ, వీటన్నిటికీ సమయం పడుతుంది అన్నమాట. కాబట్టి ఐ డోంట్ నో ఎందుకు ఇచ్చారు. టీడీపీ నేతలు ఏమంటున్నారంటే సిబిఐ అంటే కూడా ఏసీబీ చాలా చక్కగా పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మేము చూసుకోగలం అంటున్నాం. మరి ఇది కూడా అనొచ్చు కదా, ఏసీబీ మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు అంటారని అది కూడా వాదన రావచ్చు రేపు. సార్, ఏపీ ప్రభుత్వంతో కలిసి ఈ ఏసీబీ విషయంలో మేము కూడా ముందుకు వస్తామని వెస్ట్ బెంగాల్ కూడా అనౌన్స్ చేస్తారు. మేబీ ఇది చూసి మిగతా రాష్ట్రాలు కూడా, ఎందుకంటే ఇదేంటంటే బేసిక్గా అవినీతి అన్నది ఒక దీన్ని మనం ఏదైతే పోరాడాలనుకుంటున్నామో అంతర్జాతీయ స్థాయిలో మనకు అవినీతిని పోరాడుతున్నామన్న ఒక ఏదైతే మనం కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ తెమ్మెదెమ్మగా తగ్గుతుందో అది మళ్ళా ఏమవుతుందో అన్నది ఒక భీతి. ఢిల్లీ పోలీస్ చట్టం సెక్షన్ 6 ప్రకారం సిబిఐకు అనుమతి నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఈ అధికారాన్ని కోర్టులు కూడా కాదనలేవని న్యాయ నిపుణులు చెప్పుకొస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. పీఎం అయినా సీఎం అయినా చట్టానికి లోబడే పనిచేయాలని, వ్యవస్థలను గౌరవించలేనప్పుడు పదవుల్లో ఎలా కొనసాగుతారని ప్రశ్నిస్తున్నారు. అయినా సరే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. సర్కారు తాజా నిర్ణయంతో ఏపీ పరిధిలో సిబిఐ దాడులు చేయటానికి కానీ వ్యక్తుల కేంద్రంగా తమ దర్యాప్తు చేయటానికి కానీ వీలుండదు. అలాంటప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏసీబీనే చేయాలి. కానీ ఇప్పటి వరకు జనరల్ కన్సెంట్ ఆధారంగా ఏసీబీతో పాటు సిబిఐ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూనే ఉంది. కానీ తాజా నిర్ణయంతో సిబిఐకు నో ఎంట్రీ పడింది. దీంతో ఏసీబీ పాత్ర కీలకంగా మారింది. తను తన బినామీలు అనుచరగణం యొక్క అవినీతిని బయటపడనీయకుండా రక్షించుకోవటం కోసం జీవో నెంబర్ 109 రోజున పాస్ చేయటం అనేటువంటిది, ఈయన ఏ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతదేశం అంతా మరి తిరుగుతూ ఉన్నాడో ఆ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినటువంటి లెక్క, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ని సహకరించనని, ఇంకొక పక్క దేశంలో ఉన్నటువంటి దొంగలు రాష్ట్రాలని దోచుకుంటూ ప్రజల సొమ్ము దోచుకుంటూ దాచిపెట్టుకుంటుంటే వాళ్ళని కాపాడటం కోసం కంచేసి కాపాడుతున్నాడు ఆయన్ని ఆయన సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రాన్ని దోచేశారు, దొంగల దోపిడీలాగా దోచేశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణితో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై చేయించే దాడులకు, వాటికి కొమ్ము కాసే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు గుణపాఠం చెప్పాలన్నదే ఏపీ సర్కారు ఆలోచన. అంతేకాదు, తమ జోలికొస్తే ఊరుకునేది లేదన్న గట్టి హెచ్చరిక పంపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సమాఖ్య వ్యవస్థలో ఉన్న రాష్ట్రాలు కేంద్ర దర్యాప్తు సంస్థలను రాకుండా అడ్డుకోవటం కుదరదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశంలో సిబిఐ ప్రతిష్ట దెబ్బతిందని పైకి చెబుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. దీనిపై రియాక్ట్ అవుతున్న కేంద్రం కూడా ఏపీ సర్కార్ రిలీజ్ చేసిన ఆదేశాలపై రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లొచ్చో లెక్కలేసుకుంటోంది. మరి ఈ వివాదం ఇక్కడతో ఆగుతుందా, లేక చినికి చినికి గాలివానగా మారుతుందా అన్నదే సర్వత్రా ఉత్కంఠరేపుతున్న అంశం. సిబిఐకి తమ రాష్ట్రంలో దర్యాప్తు చేయటానికి అనుమతి నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ సీఎం బాటలో ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రులు అడుగులేస్తున్నారు. మరి ఈ పరిణామాలు దేనికి దారితీయబోతున్నాయి, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతున్నాయి? సిబిఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ. దాని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సిబిఐకు బ్రాంచులుంటాయి.
అంత మాత్రాన అన్ని రాష్ట్రాల్లోనూ ఎవరి మీద పెడితే వాళ్లపై సిబిఐ దాడులు చేస్తుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇది కుదరదన్న సంగతి చాలామందికి తెలిసొచ్చింది. నిజానికి ఇది ఒక్క మన రాష్ట్రమే తీసుకున్న నిర్ణయం కాదు, మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల వరకు గతంలో ఇదే నిర్ణయాన్ని అమలు పరిచాయి. అంటే గతంలో 19 రాష్ట్రాలు సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వలేదు, కొన్ని రాష్ట్రాలు సాధారణ అనుమతి ఇవ్వకుండా కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో ఆయా కేసులను బట్టి దర్యాప్తునకు అనుమతి ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు ఏపీ సర్కారు కూడా ఇదే చేయబోతోంది. నిజానికి ఇలా సిబిఐకి జనరల్ కన్సెంట్ తిరస్కరించిన రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఉత్తరాదిన మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా జనరల్ కన్సెంట్ ఇవ్వలేదు. తాజాగా ఇటీవలే వ్యాపం స్కామ్ బయటపడ్డ తరువాత మధ్యప్రదేశ్లో సిబిఐ పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు తప్ప అంతకుముందు మధ్యప్రదేశ్లో కూడా సిబిఐ పరిస్థితి ఇంతే. ఇప్పుడు ఆ రాష్ట్రాల బాటలోనే ఏపీ కూడా సిబిఐకి ఉమ్మడిగా దర్యాప్తు అనుమతి ఇవ్వడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సిబిఐకి అసలు ఎంట్రీ లేకుండా చేసింది, కన్సెంట్ అనేది తీసిపారేసింది. ఇట్లా దేశం మొత్తంలో జనరల్ కన్సెంట్ ఇచ్చిన రాష్ట్రాలు కేవలం 10. ఇది కూడా సిబిఐ ఫైల్ చేసిన ఎఫిడవిట్ నుంచే చెప్తున్నా నేను. సిబిఐ సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ ఫైల్ చేసి ఓన్లీ 10 states హ్యాడ్ ఇష్యూడ్ జనరల్ కన్సెంట్ విత్ రెస్పెక్ట్ టు కేసెస్ అగేన్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒఫీషియల్స్ అండ్ ఎంప్లాయీస్. ద రిమైనింగ్ స్టేట్స్ హ్యావ్ నాట్ గ్రాంటెడ్ సచ్ కన్సెంట్. అయితే నేను నెట్కెళ్ళి కూడా చెక్ చేశాను. సరే, ఓన్లీ 10 రాష్ట్రాలే కదా కన్సెంట్ జనరల్ కన్సెంట్ ఇచ్చినాయి, లేని రాష్ట్రాలు ఏం చూస్తే, చూసిన రాష్ట్రం వల్ల భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్, మహారాష్ట్ర. ఏపీ తీసుకున్న నిర్ణయంపై దేశం ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్న ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. తాజాగా ఏపీ సర్కారు నిర్ణయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. సిబిఐను రాష్ట్రంలోనికి అడుగుపెట్టనివ్వకుండా ఆయన తీసుకున్న నిర్ణయం సరైందేనని దీదీ అభిప్రాయపడ్డారు. కానీ కావాలనే ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయన్నారు. తాము కూడా చంద్రబాబు నాయుడు బాటలోనే తమ రాష్ట్రంలో తమ అనుమతి లేకుండా సిబిఐ సోదాలు దర్యాప్తులు చేపట్టడానికి వీల్లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కొన్నేళ్లుగా సిబిఐకు అవకాశం కల్పిస్తున్న జనరల్ కన్సెంట్ ఉత్తర్వులు వెనక్కు తీసుకున్నారు. 1989 పశ్చిమ బెంగాల్లో అప్పటి సిపిఐ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను తాజాగా ఆ రాష్ట్ర సచివాలయం ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద పనిచేసే సిబిఐ వాస్తవ అధికార పరిధి ఢిల్లీ వరకే పరిమితంగా ఉంటుంది. కానీ మిగిలిన రాష్ట్రాలు ఎప్పుడో ఇచ్చిన ఈ జనరల్ కన్సెంట్ను ఆధారంగా చేసుకుని ఇష్టానుసారం రాష్ట్రాల మీద, ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల మీద, విపక్ష పార్టీల మీద సిబిఐ దాడులు చేయించడం అన్నది ఎప్పటినుంచో అలవాటుగా వస్తోంది. సిబిఐ కేంద్ర పాలకుల చేతిలో బందీగా మారిపోయిందని, పంజరంలో చిరుకలా బందీ అయిపోయిందని సాక్షాత్తు ఆ సంస్థ డైరెక్టరే చెప్పుకొచ్చారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే సిబిఐను పావుగా వాడుకుంటోందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా సిబిఐకు ఉన్న ఈ దర్యాప్తు అనుమతుల్ని విత్డ్రా చేసుకోవటం తమకు అవసరం లేకపోయినా, కేంద్ర పాలకులకు తమపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేకుండా చేయడమే దీని వెనుక అసలు కారణమని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఒక దీదీయే కాదు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సిబిఐ ఒక్కటే కాదు, ఆర్బీఐ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కేంద్రం తన గుప్పిటి పెట్టుకుంటోందని విమర్శించారు. సిబిఐతో పాటు ఐటీ శాఖను కూడా అనుమతించకూడదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే నిర్ణయం తీసుకునే దిశగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచనలు చేస్తున్నాయి. ఏపీ ఇచ్చిన ఉత్తర్వులపై పంజాబ్ ప్రభుత్వం కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని రాష్ట్రాలు సిబిఐకు సాధారణంగా ఇచ్చే జనరల్ కన్సెంట్ను ఉపసంహరిస్తే దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద స్కాముల్లో దర్యాప్తు పూర్తిగా సన్నగిల్లుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా సరే కేంద్రం మెడలు వంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తున్నాయి. ఇంత వివాదం జరుగుతుంటే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఎలాంటి నోటిఫికేషన్ తమకు అందలేదని సిబిఐ చెప్పుకొస్తోంది. అది అందిన తర్వాతే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని సిబిఐ ప్రతినిధులు చెప్పుకొస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద న్యాయ నిపుణుల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇలా సిబిఐ పరిధిని కేవలం ఢిల్లీకే పరిమితం చేస్తే ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇబ్బందులు తప్పవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రస్తుతానికి రాష్ట్రాల్లో సిబిఐ ఇష్టానుసారం అడుగు పెట్టకుండా కట్టడి చేసేందుకు చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. ఏపీలో మొదలైన ఈ ముసలం మిగిలిన రాష్ట్రాలకు పాకి దేశవ్యాప్తంగా వస్తే పరిస్థితేమిటి? ఇది మరింత తీవ్ర రూపం దాల్చి సిబిఐతో సహా ఐఐటీ, ఈడీలపైన రాష్ట్రాలు నిషేధం విధిస్తే ఏం జరుగుతుంది? ఈ నిర్ణయం మన సమాఖ్య స్ఫూర్తినే దెబ్బతీయనుందా?
సిబిఐ అంటే ఎవరి మాట వినని సీతయ్య అని అనుకుంటారు. దాని కన్ను పడితే ఇక అంతే సంగతులని అనుకుంటారు. ఇక ఈడీ, ఐటీ శాఖల పేర్లు చెప్పినా చాలా మందికి గుండెలు అవిసిపోతాయి. స్వతంత్రంగా దర్యాప్తు చేయాల్సిన ఈ సంస్థలన్నీ రాజకీయ బందీలుగా మారాయా, కేంద్ర పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయా అంటే పూర్తిగా కాకపోయినా కాస్తంత అటూ ఇటుగా అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐను ఇష్టానుసారం వాడుకుందన్న విమర్శలు చాలానే ఉన్నాయి. కానీ కమలనాథులు వాళ్లకన్నా ఓ నాలుగాకులు ఎక్కువ చదివినట్లున్నారు. అందుకే ఇప్పుడు సిబిఐతో పాటు ఈడీ, ఐటీ శాఖల్ని కూడా ఆయుధాలుగా మార్చి రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం విమర్శలు మాత్రమే కాదు, వాస్తవ పరిస్థితులు కూడా ఇవి అవునన్నట్లుగానే కనిపిస్తున్నాయి. ఢిల్లీ సెక్రటేరియట్లో జరిగిన దాడుల దగ్గర నుంచి మొదలు పెడితే తాజాగా ఏపీలో జరిగిన సిబిఐ దాడుల వరకు ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నవే అన్న విమర్శలున్నాయి. సరే, ఈ దాడుల్లో ఎవరి వాదన ఎలా ఉన్నా తాజా పరిస్థితులు మాత్రం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. ఇలా రాష్ట్రాలు తమ పరిధిలో అడుగు పెట్టకుండా సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుకుంటే అవినీతి పెరిగిపోతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాదు, మరి రాష్ట్రాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఎవరు చర్యలు తీసుకుంటారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఢిల్లీకి, ఏపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏపీని అణగదొక్కడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని టీడీపీ విమర్శలు చేస్తోంది. అవినీతిపై పోరాటం అంటున్న వాళ్లు ఇలా అవినీతి పరులకు అండగా ఎలా ఉంటారన్న విమర్శలు వినిపించాయి. అయితే ఏపీ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక తాజా పరిణామాలతో పాటు సిబిఐలో చోటు చేసుకుంటున్న అవకతవకలు కూడా ఒక రకంగా కారణమే. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య జరిగిన వివాదాలు ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మపై సిబిసి ఇచ్చిన నివేదికలో కొన్ని తీవ్ర అంశాలున్నాయని, వాటిపై దర్యాప్తు చేయాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇదే టైంలో అసలు సిబిసి దర్యాప్తుపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అలోక్ వర్మ. ప్రధాని కార్యాలయం డైరెక్షన్లోనే సిబిసి దర్యాప్తు జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారాయన. ఇవన్నీ సిబిఐ ప్రతిష్టనే మంటగలిపేస్తున్నాయి. సిబిఐ కేంద్రం చేతిలో పావుగా మారిందనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. నిజానికి ఇలాంటి చర్యలు రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య సంబంధాలను మరింత బలహీనపరుస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సిబిఐ వంటి సంస్థలను తమ స్వార్థానికి వినియోగించకుండా ఉంటే రాష్ట్రాలు కూడా ఇలా జనరల్ కన్సెంట్ వెనక్కు తీసుకోవు కదా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సిబిఐ ముందు వేలల్లో కేసులున్నాయి. వాటిలో ఒక్కో కేసుకు ఒక్కో అనుమతి తీసుకుంటూ వెళితే దర్యాప్తు ఆలస్యమవుతుందన్నది కేంద్రం చేస్తున్న ప్రధాన విమర్శ. కానీ రాష్ట్రాలు మాత్రం జనరల్ కన్సెంట్ ఇచ్చేది లేదని తేల్చిపారేస్తున్నాయి. ఇలాంటి పరిణామాలన్నీ దీర్ఘకాలంలో సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని చెప్పక తప్పదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య విద్వేషాలు మరింత పెరిగి కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాల్లో కూడా మార్పులు చోటు చేసుకునేలా అడుగులు పడే ప్రమాదం లేకపోలేదు. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.